పెందలకడ ప్రార్థన సమయం. సర్వ కృపానధియగు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవ, నీకే స్తోత్రములు. మహోన్నతుడ, నీకు వందనములు. రాత్రి అంతయు మమ్మను కాచి కాపాడిన దేవ, నీకు స్తోత్రములు తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు ప్రభు. నీ పరిశుద్ధాత్మను మా పైన ఉంచుమునాయన, మా మనవులన్నీ ఆలకించమని వేడుకుంటున్నాము ప్రభు. నీవు మా పట్ల చేసిన రక్షణ కార్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా తండ్రి, మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభు. మా తండ్రి దేవ, మా మనవులు ఆలకించమని మరొక మారు అడిగి బ్రతిమాలుతున్నాం తండ్రి. మా ప్రభు, మరి కీర్తన 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను అని వ్రాయబడి ఉన్నది. అవును తండ్రి, నీవైతే మాకు ఉపదేశం చేస్తున్నావు, చేయుటకు సిద్ధంగా ఉన్నావు అయితే తండ్రి, మేము దాన్ని అంగీకరించి హృదయమును మాకు దయచేయము, ఆత్మను మాకు దయచేయము, నీ యొక్క పరిశుద్ధాత్మను మా హృదయంలో నింపుము. మేము ఆ ఆత్మ సహాయంతో నీ ఉపదేశమును అంగీకరించగలము, లేకపోతే మేము బుద్ధి లేని వారి వలె ఉంటాము, నీ యొక్క జ్ఞానం యొక్క విలువ ఎరగని వారంగా ఉంటాము తండ్రి. సామెతల గ్రంథం 12:1 రాయబడినట్టు తండ్రి, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడని వ్రాయబడి ఉన్నది. శిక్ష అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగి ఉంటే మేము నీ యొక్క జ్ఞానమును ప్రేమిస్తాము, కనుక మాకు జ్ఞానాత్మను అనుగ్రహించుము. దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మాకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మేము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందవలసి ఉన్నాము. కనుక తండ్రి, దయ ఉంచి మాకు దేవుని ఆత్మను దయచేయము. మేము ప్రకృతి సంబంధమైన వారిగా ఉంటే మేము దేవుని సంగతులను గ్రహించలేము, వివేచింపలేము, అవి మాకు వెర్రితనంగా అనిపిస్తాయి. అవును తండ్రి, అపొస్తలైన పౌలు చెప్పినట్లు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. మేము ఏ విధంగా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లు సహాయం చేయము. మేము పరిశుద్ధ గ్రంథమును సరిగా చదివి గ్రహించినట్లయితే మేము వాక్యము ద్వారా ఉపదేశమును పొందుకుంటాము, గద్దింపును సరిచేయబడడాన్ని గ్రహించి ఆ విధంగా మేము సరిచేయబడగలము, మా తప్పులను దిద్దుకోగలము. ఎందుకంటే వాక్యము సజీవమైనది, బలము గలది, రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడిగా ఉంటుంది. అది మా ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయముఖ తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. ఆ విధంగా మా తలంపులు ఆలోచనలు అన్నీ సరిచేయబడుతున్నాయి. కనుక మేము నీ నుండి వస్తున్న వాక్యమును సరైన విధానంలో చదివి గ్రహించి నీ చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయము. దావీదు నీ చిత్తానుసారంగా జీవించాడు, ఆ విధంగా మేము కూడా జీవించగలుగుటకు సహాయం చేయము. నీవు నిత్యుడవగు దేవుడవు, భూరిగంతములను సృజించిన వాడవు, నీవు అలయవు సొమ్మసిల్లవు, నీ జ్ఞానమును ఏ మానవ మాతృడు శోధింపజాలడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడవు నీవే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడవు నీవే తండ్రి. నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు ప్రభువా. నీ యొక్క జ్ఞానము మాకు నూతన బలంనిస్తుంది, నీ యొక్క స్వరమును వినగలిగే కృపను మాకు దయచేయము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని వ్రాయబడినది. నీ స్వరమును విని మేము మా మార్గమును సరి చేసుకోగలిగే కృపను మాకు దయచేయము. నీ స్వరమును వినగలిగే భాగ్యము, నీ జ్ఞానమును గ్రహించు శక్తి నీవే ఇస్తావు. ఈ లోకంలో ప్రతి జీవికి జ్ఞానం ఇచ్చిన వాడవు నీవే, ప్రతిదానికి దాని క్రమమును నేర్పిన వాడవు నీవే తండ్రి. మేము నిన్ను నిజంగా ఆశ్రయిస్తే సైన్యములకు అధిపతి యెహోవావగు నీవే మాకు నేర్పిస్తావు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడవు నీవే. నీకు స్తోత్రము తండ్రి. మేము నీ మాట చొప్పున నడుచుకున్నప్పుడు నీవు మాకు సమస్తమును చేస్తావు, అరణ్యంలో త్రోవ కలుగజేస్తావు. నీ యొద్ద నుండి ఉపదేశం బయలుదేరుచుండగా గ్రహించి అంగీకరించగలిగే ఆత్మను మాకు దయచేయము. ఆ ఉపదేశము జనులకు వెలుగునిస్తుంది,
నీవు కలగజేయు రక్షణ మాకు వస్తుంది. నిన్ను మేము అంగీకరిస్తే మా పిల్లలు కూడా నీ చేత ఉపదేశం పొందుతారు. మా పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నీ యొక్క ఆత్మ మా హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన మమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన మాకు సంభవింపబో సంగతులను తెలియజేస్తాడు. ఆయన మాకు సమస్తమును బోధిస్తాడు. మేము ముందు జ్ఞానులముగా ఉండాలంటే, ముందు జ్ఞానులుగా ఉండాలంటే నీ ఆలోచన వినాలి, నీ ఉపదేశమును అంగీకరించగలగాలి. అలాంటి కృపను మాకు అనుగ్రహించుము. బుద్ధిగల వారు జ్ఞానమును కలిగి ఉండాలంటే బుద్ధి మాటలకు చెవియొగ్గగలిగి ఉండాలి. అలా చేయలేనివాడు ముసలివాడుగా ఉన్న రాజు అయినప్పటికీ మూఢుడే అని వ్రాయబడింది. వానికంటే జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు అని చెప్పబడింది. కనుక మేము జ్ఞానం కలిగి ఉపదేశం అంగీకరించే మనసు మాకు దయచేయము. నీ మార్గములను మాకు తెలియజేయము తండ్రి. నీ త్రోవలను మాకు తేటపరచుము. నీవే మా రక్షణకర్తయగు దేవుడవు. నీ కృపను బట్టి మమ్మను జ్ఞాపకంలో ఉంచుకొని మమ్మను నీ జ్ఞానాత్మతో నింపుము. నీ త్రోవలన్నీయు కృపాసత్యమయములు. ఆ త్రోవలలో మమ్మను నడిపించుము. నీ ఉపదేశం అంగీకరించి గ్రహించుటకు సిద్ధమైన మనస్సు మాకు దయచేయము తండ్రి. నీకే వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మా మనవులు ఆలకించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభువా. ఏ దినము మరి తిరిగి మేము మా పనులలో ప్రవేశిస్తుండగా మీరు మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభువా. మమ్మను సరైన మార్గంలో నడిపించండి. నీ మార్గంలో నీ మహిమార్థము మమ్మను వాడుకొనము. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను దయచేయము నాయన. విద్యార్థులకు మంచి జ్ఞానం ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పకుండా విజయం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. సాతాను ఉచ్చులలో వారు చిక్కుకొనకుండా కాపాడము. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. వివాహ ప్రయత్నములు సఫలం చేయము ప్రభువా. నూతన కార్యక్రమం ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించము. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభింపజేయము. సంతాన దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారిని ఇప్పుడే దర్శించము తండ్రి. తప్పకుండా సంతానం అనుగ్రహించము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించము. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగునట్లుగా సహాయం చేయము. దేవాదిదేవ అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను దయచేయము ప్రభువా. ఆపరేషన్స్ జరుగుతున్న వారిని క్షేమకరంగా కాపాడము. త్వరగా కోలుకునేలాగా చేయము తండ్రి. వృద్ధులను చిన్నారులను ఆశీర్వదించి ఆరోగ్యమును క్షేమమును భద్రతను వారికి దయచేయమని వేడుకుంటున్నాము నాయన. మా ప్రభువా వృద్ధులను నీ మహిమార్థం వాడుకోనమని వేడుకుంటున్నాం. దేవా రక్షణ లేని వారిని, దుర్వ్యసనాలకు బానిసలైన వారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రభువా తప్పకుండా రక్షణ అనుగ్రహించండి. వ్యసనముల నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసునామంలో ప్రతి సాతాను శక్తిని లయం చేస్తున్నాము. నీ సేవకులను ఆశీర్వదించండి. అనేకులను రక్షణలోనికి నడిపించుటకు సహాయం చేయము. మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులను ఉద్యోగులను ఆశీర్వదించి వారు జ్ఞానంతోనూ నీతి నిజాయితీలతోనూ పనిచేయటకు సహాయం చేయము. సైనికులను అందరినీ కాపాడము తండ్రి. ప్రపంచంలో యుద్ధము రూపుమాపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ప్రతి చోట శాంతి సమాధానములను అనుగ్రహించము. యుద్ధ వాతావరణం తీసివేయము నాయన. నీ జోక్యము ఎంతో అవసరమై ఉన్నది ప్రపంచమంతటా ప్రభా. నీ యొక్క జోక్యం ఎంతో అవసరం తండ్రి. సహాయం చేయము. దేవా ఇజ్రాయెల్ దేశమును యెరూషలేమును మరి జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి క్షేమమును నెమ్మదిని దయచేయము. నీ కాపుదలలో కాపాడము మమ్మల్ని అందరినీ. మా నీ యొక్క రక్త ప్రోక్షణలోనికి తీసుకొస్తున్నాము. అరికాలు మొదలు తల వరకు మాకున్నటువంటి ప్రతి విధమైన కష్టమును, ఇబ్బందిని, అనారోగ్యమును తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును మాకు దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఆత్మీయమైన ఎదుగుదల విశ్వాసంలో మాకు అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువా నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇంతవరకునైనా వారికి మీరిచ్చిన ప్రతి దీవెనను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులు దీవెనలు అనుగ్రహించుము. నీ సన్నిధిలోనైనా వారికి అందరికీ నాయన ఎన్నో ఈవులు అనుగ్రహించినారు. అయితే ఎంతమంది ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలను తొలగించండి. కొరతలు ఉన్నట్లయితే తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏమి అవసరమో అవన్నిటిని తప్పకుండా అనుగ్రహించి నాయన వారిని సంతోషంతో నింపుమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని తాకి ఆశీర్వదించము తండ్రి.
ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో, ఎంతమంది మా కొరకు ప్రార్థిస్తున్నారో వారిని అందరినీ కూడా దీవించమని ప్రార్థించి అడుగుతుంటున్నాము. దేవా, ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మనవులు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అతి శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.